దేశంలో ఏడాది కాలంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తుండగా కొత్తగా ఫంగస్ వ్యాధి గుర్తింపులు కలవరానికి గురిచేస్తున్నాయి. సెకండ్ వేవ్ విజృంభణ తీవ్రంగా ఉండగా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు నమోదు రోజురోజుకు పెరుగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. బ్లాక్, వైట్ ఫంగస్లే కాకుండా తాజాగా ఎల్లో ఫంగస్ను కూడా గుర్తించారు. అయితే కోవిడ్ బారిన పడ్డవారికి ఎక్కువగా ఫంగస్ వ్యాపిస్తున్నట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకొచ్చింది. కోవిడ్ బారిన పడిన పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ కేసుల ట్రెండ్ క్రమంగా దేశంలో పెరుగుతోంది. కోవిడ్ ట్రీట్మెంట్లో హెచ్చు మోతాదులో స్టెరాయిడ్స్ వాడటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన వారిని గుర్తించేందుకు వీలుగా బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. వ్యాధుల స్క్రీనింగ్, డయాగ్నసిస్, మేనేజ్మెంట్ విషయంలో కేంద్ర మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు అమలు చేస్తున్నాయి. కోవిడ్ పేషెంట్లలో, ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్లలో బ్లాక్ ఫంగస్ ను గుర్తిస్తున్నారు. ఇది ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధిగా చెబుతున్నారు. కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ సహా పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇంతవరకు 5424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్పై మంత్రుల గ్రూప్తో సోమవారం హర్షవర్ధన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్లాక్ ఫంగస్ కేసుల్లో మెజారిటీ కేసులు కోవిడ్ బారిన పడిన వారేనని, వారిలో సగం మందికి డయాబెటిస్ కూడా ఉందని చెప్పారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంతవరకు 5424 మందికి బ్లాక్ ఫంగస్ వచ్చిందన్నారు. వీరిలో 4556 మందికి కోవిడ్ చరిత్ర ఉందని, 55% మంది పేషెంట్లకు మధుమేహ వ్యాధి ఉందని వివరించారు. 63, మధ్యప్రదేశ్ 519, హర్యానా 339 అండ్ ఆంధ్రప్రదేశ్ 248. దెన్ అవుట్ ఆఫ్ దీస్ 5424 కేసెస్ ఆఫ్ మ్యూకోర్మైకోసిస్ వీ హెవ్ సీన్ దట్ 4556 కేసెస్ హ్యావ్ హిస్టరీ ఆఫ్ కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ వైల్ 875 కేసెస్ ఆర్ అమంగ్స్ట్ నాన్ కోవిడ్ patients and diabetes was present in 55% of the patients. దేశంలో కొత్తగా మరో ఫంగస్ బయటపడింది. ఇప్పటివరకు కరోనా మహమ్మారితో పాటు బ్లాక్, వైట్ ఫంగస్లతో సతమతమవుతుంటే తాజాగా ఎల్లో ఫంగస్ పుట్టుకొచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో తొలి ఎల్లో ఫంగస్ కేసు నమోదైంది. ఈ ఎల్లో ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ల కంటే కూడా ఎక్కువ ప్రమాదకరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఎల్లో ఫంగస్ బారిన పడిన తొలి రోగి ప్రస్తుతం ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ ప్రిన్సిపాల్ త్యాగి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఎల్లో ఫంగస్ వ్యాధి ఉన్నవారిలో నీరసం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం తదితర లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వ్యాధి తీవ్రంగా ఉన్నవారిలో చీము కారే లక్షణం కూడా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి అని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్లో ఫంగస్ కు యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్తో చికిత్స అందించవచ్చని వైద్యులు చెబుతున్నారు.